డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నిర్మాత కేపీ చౌదరి వ్యవహారంలో తన పేరు బయటికి రావడంపై నటి అశురెడ్డి మరోసారి స్పందించింది. గత వీడియోలో కూడా ఆమె గరంగా మాట్లాడారు. సమయం వచ్చినప్పుడు అందరి చేతకాలు బయటపడతానని హెచ్చరించారు. తాజాగా తనపై ట్రోలింగ్ ఎక్కువ కావడంతో మరోమారు ఓ వీడియో పోస్ట్ చేశారు. డ్రగ్స్ కు కేసుకు నాకు ఏ సంబంధం లేకపోయినా కొన్ని మీడియా ఛానళ్లు నన్ను కించపరిచేలా వార్తలు రాస్తున్నాయి. కేపీ చౌదరి కాల్ డేటాలో నా పేరు ఫోన్ నెంబర్ ఉండటంతో నా నెంబర్ను టెలికాస్ట్ చేశాయి. దీంతో నేను మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. నా నెంబర్ బయట పెట్టడం వల్ల నాకు విపరీతంగా ఫోన్లు వస్తున్నాయి. దీనివల్ల ఇప్పుడు నా నెంబర్ ఉపయోగించలేకపోతున్నా. నన్ను కించపరిచేలా వార్తలు వచ్చిన ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తా. కేపీ చౌదరితో గంటల సమయం ఫోన్ మాట్లాడానని చెబుతున్నారు. అతడితో నాకున్న పరిచయం, ఫోన్ కాల్స్ పైన నా దగ్గర ఆధారాలున్నాయి. ఇది కేసు బయటికి వచ్చినప్పుడు నేను ఇండియాలోనే లేను. నేను ఇక్కడ లేకపోయినా ఆ కేసుకు నాకు సంబంధం లేకపోయినా కేవలం నా ఫోన్ నెంబర్ అని అతని దగ్గర ఉందనే కారణంగా ఆరోపణలు చేస్తున్నారు. అందుకే ఈ వీడియో ద్వారా క్లారిటీ ఇస్తున్నా అని అశురెడ్డి పేర్కొంది. హాయ్ గైస్, నేను మీ అశురెడ్డి. సో మీ అందరికీ తెలుసు, ఒక 2 డేస్ నుంచి ఒక న్యూస్ చాలా సర్క్యులేట్ అవుతుంది. అండ్ ఆ న్యూస్ ద్వారా నా నేమ్ ఏదైతే బయటకు వస్తుందో, సో ఆ నేమ్ని పట్టుకొని చాలామంది న్యూస్ ఛానల్స్ ఓపెన్గా నా నంబర్ వేయడం జరిగింది. ఓపెన్గా నా పేరుని డిఫేమ్ చేయడం జరుగుతుంది. సో ఆ కేసుకి నాకు ఎంత సంబంధం ఉండేది అనేది నేను కూడా చెప్పగలుగుతాను. ఎందుకంటే నా దగ్గర కూడా నా కాల్ లిస్ట్ ప్రూఫ్లు ఉన్నాయి. ఏదైతే 100 కాళ్ళు, అవర్స్ అండ్ అవర్స్ ఆఫ్ టాక్స్ అని ఏదైతే చెప్తున్నారు ఎగ్జాజరేట్ చేయడానికి, సో ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ప్రూవ్ మై సెల్ఫ్. అండ్ ఇలాంటి సిచ్యువేషన్లో ఐ థింక్ ఐ హ్యావ్ టు టేక్ మై స్టాండ్. ఎందుకంటే మీరు చెప్పిన అలిగేషన్స్ అన్నీ నేను ఒప్పేసుకొని, లేకపోతే ఈ టైంలో నేను ఇలాంటి వీడియో ఒకటి రిలీజ్ చేయకుండా కామ్గా ఉన్నా, రియాక్ట్ అవ్వకుండా ఎంత కామ్గా ఉందాం అనుకున్నా, ఈ 2 డేస్ ఐ వాజ్ ఇన్ అ మెంటల్ ట్రామా మీరు ఇచ్చిన న్యూస్లకి. సో అందులో నిజనిజాలు ఏంటో తెలుసుకోకుండా, ఏం తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు కొన్ని ఛానల్స్ నోటుకు వచ్చినట్టు మాట్లాడాయి. సో ఐఎమ్ డెఫినెట్లీ గోయింగ్ టు ఫైల్ అ డిఫమేషన్ కేస్ ఆన్ దెమ్. అండ్ అది కాకుండా మీరు నా నంబర్ ఓపెన్గా పెట్టడం వల్ల, ఇది నా ఫోన్, ఐఎమ్ ఓపెన్లీ షోయింగ్ యూ, ఎవ్రీ సెకండ్కి కాల్ వస్తుంది నాకు. యూ కెన్ సీ ఆల్ దిస్. ఎవ్రీ సెకండ్కి ఒక కాల్ వస్తుంది నాకు. అండ్ దిస్ ఈజ్ హ్యాపెనింగ్ ఫ్రమ్ లాస్ట్ 2 డేస్. సో ఐఎమ్ డెఫినెట్లీ నాట్ యూజింగ్ దిస్ ఫోన్ ఎనీమోర్. అండ్ నేను వేరే కంట్రీలో ఉన్నాను ఈ ఇష్యూ జరిగినప్పుడు. సో ఐఎమ్ నోవే రిలేటెడ్ టు దిస్. అండ్ ఐఎమ్ డెఫినెట్లీ గోయింగ్ టు అడ్రస్ దిస్.